మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త వారిక ప్రవచనాలను తెలుసుకుంటున్నాము. ఈ రోజున హదీసు కిరణాలు రియాజు సాలిహీన్లో 66వ ప్రవచనాన్ని ఈ రోజున తెలుసుకుందాం. దీన్ని తిర్మిజి హసన్ అనే హదీసు సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నారు. నిత్యము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నవాడు, ఇంకా మరణానంతర జీవితం కోసము సన్నాహాలు చేసుకునేవాడు వాడే నిజమైనటువంటి వివేకవంతుడు అన్నారు. అంటే ఎవరు జ్ఞాని, ఎవరు వివేకవంతుడు? సహజంగా వివేకము జ్ఞానము అది పుస్తకాలు చదివితే రాదండి. పుస్తకాలు చదివినంత మాత్రాన, సరే పుస్తకాలు గ్రంథాలు చదివినంత మాత్రాన చదివితే కొంతమేర జ్ఞానం రావచ్చు, కానీ లోక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. కొంతమందికి పుస్తక జ్ఞానం లేకపోయినా లోక జ్ఞానం ఉంటుంది, ప్రపంచ జ్ఞానం ఉంటుంది, ఏది మంచి ఏది చెడు. ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా పండితులు కారు కదండి, పామరులు కూడా ఉంటారు. దైవ గ్రంథము పండితులకి అర్థం కావాలి, పామరులకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే అందరూ కూడా అనుసరించదగ్గ విషయాలు ఉన్నప్పుడు మాత్రమే అది దాని యొక్క లక్ష్యం సాధ్యమవుతుంది. కానీ పండితులకు మాత్రమే అర్థమై పామరులకు అర్థం కాకపోతే రేపు పొద్దున్న వాళ్ళు దైవమా నువ్వు పంపినటువంటి గ్రంథం మాకు అర్థం కాలేదయ్యా, ఇంకా ఎలా ఆచరించమంటావు అని చెప్పేసి ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ దైవ గ్రంథము దైవం యొక్క దైవ ప్రవక్త యొక్క ప్రవచనాలన్నీ కూడా చాలా సులభ గ్రాహ్యంగా ఉంటాయి, సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇక్కడ దైవ ప్రవక్త చెప్పే విషయం ఏంటంటే, నిజమైనటువంటి పండితుడు, నిజమైనటువంటి వివేకవంతుడు, జ్ఞాని ఎవరు అంటే నిత్యం కూడా ఆత్మ పరిశీలన చేసుకునేవాడు, అదేవిధంగా మరణాంతర జీవితం కోసం సన్నాహాలు చేసుకునేవాడు. దైవ ప్రవక్త మరొక సందర్భంలో చెప్తారు, ఎవరైతే తన యొక్క బాగు కోసము తన ఆత్మ ప్రక్షాళన కోసము నిరంతరం ఎవరైతే తపిస్తూ ఉంటాడో దైవం అతనికి స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మహాశైలారా, ఆత్మ పరిశీలన చేసుకునేవాడు ఏం చేస్తాడు అంటే తన తప్పులు ఎక్కడ జరిగిందో దాన్ని గ్రహించి ఆ తప్పు మరలా తన నుండి జరగకుండా, ఈ ప్రపంచం ఇది శాశ్వతం కాదు, నాకు మరొక రోజు ఉంటుంది, నేను దైవం వద్దకు వెళ్ళిపోవాలి, అది ఎప్పుడైనా రావచ్చు, మరణానంతరం ఇంకొక జీవితం ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, దైవం ముందు హాజరవ్వాలి, చేసిన కర్మలకు జవాబులు చెప్పుకోవాలి, ఈ విధమైనటువంటి ఆలోచన విధానం ఎవరైతే ఉంటుందో సహజంగా ప్రపంచం వెనుక పరుగులు తీయడు, పరలోకాన్ని గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటాడు మహాశైలార. అందుకని ప్రవక్త వారు ఇటువంటి వ్యక్తిని మహాజ్ఞాని అన్నారు, వివేకవంతుడు అన్నారు. ఎవరు? ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకుంటూ తన యొక్క కర్మలను మరొకసారి పునః పరిశీలన చేసుకుంటూ ఉంటాడో, అదేవిధంగా మరణానంతర జీవితాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటాడో వాడు జ్ఞాని అన్నారు. సర్వే జన సుగుణ భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.